నా పేరు నరేష్. నేను స్టీల్ ప్లాంట్ యోగా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను ఇక్కడికి. యాక్చువల్లీ గురువు గారు 100th బర్త్డేకి నిన్న కూడా అటెండ్ అయ్యాను విత్ ఫ్యామిలీ. ఈరోజు కూడా వచ్చాను. నేను జస్ట్ 2.5 మంత్ నుంచి యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. బేసికల్లీ నాకు హెల్త్ ఇష్యూ ఉండేది, నా బీపీ కూడా చాలా హైలో ఉండేది. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, కొంచెం బీపీ అంటే 160 అట్లా ఉండేది అనమాట. నేను గురువు గారి దగ్గరకు వచ్చి మొత్తం చెప్పాను, నా కంప్లైంట్స్ అని చెప్పాను. ఫస్ట్ 1 మంత్ ప్రాక్టీస్ చేయించారు, ప్రాక్టీస్ చేయించి కనకరావు గురువు, మా గురువు గారు ప్రాక్టీస్ చేయించారు, బాగానే ప్రాక్టీస్ అయింది. తర్వాత శంఖ ప్రక్షాళన క్రియ అనేది చేయించారు, అది చేశాను. చేసిన తర్వాత ఏంటంటే నేను మొత్తం నా పారామీటర్స్ అన్ని కూడా చెక్ చేయించాను అనమాట. టోటల్ ఫుల్ బాడీ చెకప్ చేయించాను, అంటే మొత్తం పారామీటర్స్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయాయి, కంప్లీట్లీ నార్మల్కి వచ్చింది. ఇది బీపీ అనేది నాది 127కి వచ్చింది. యాక్చువల్లీ నమ్మలేకపోయాను అనమాట, ఇంత దీంట్లో ఎట్లా వచ్చిందని. ఓకే, దట్ వాజ్ ద మిరాకిల్ ఐ థాట్. అండ్ బీపీకి నేను వేరే డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళాను, చాలా పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు చాయిస్ చేస్తారు బీపీ టాబ్లెట్లు యూజ్ చేసుకోవాలండి మీరు, ఇంకా నా ఏజ్ కూడా జస్ట్ 36, ఇప్పటి నుంచి వాళ్ళు యూజ్ చేస్తే ఎట్లా అని చాలా అసలు చాలా ఫీల్ అయ్యాను అనమాట. నెక్స్ట్ ఇంకా యోగా అనేది మీ తెలిసిన అల్టిమేట్, మీ ఒకసారి ట్రై చేద్దాం ఇది కూడా ఉండు అనుకుని ఒక థాట్తో ఇట్లా వచ్చాను. కానీ ఒకసారి నాకు బాడీలో నా ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ కంప్లైంట్. ఓకే, ఇది నా ఇది జరిగింది నా లైఫ్లో. ఇంకా విడిచిపెట్టిన ఇంకా తర్వాత ఫ్యూచర్గా డెవలప్మెంట్స్ గురించి చూస్తుంటాను. ఇంకా ఎలాంటి ఆశ్రమాలకి, ప్రతి ఆశ్రమంకి వెళ్ళి తెలుసుకుంటుంటాను, అంటే నెక్స్ట్ ఫర్దర్ లైక్ దట్. ఓకే, దిస్ ద వెరీ ఐ ఫీల్ దిస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.